వెల్కమ్ టు స్పెషల్ టైం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవలే చంద్రయాన్ 2లో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపైకి తొలిసారిగా ల్యాండర్ను దింపే సాహసోపేత ప్రక్రియను నిర్వహించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మొట్టమొదటిసారిగా సూర్యునిపై పరిశోధనలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎన్నాళ్లగానో సూర్యుడిపై పరిశోధనలకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయి. అవేవో మరి చూసిద్దామా. మన సౌర వ్యవస్థకు కేంద్ర బిందువు, భూమిపై జీవరాశి పుట్టుకలో దానిదే కీలక పాత్ర. భూమిపై పగలు రాత్రితో పాటు వార్షిక చక్రాలకు సూర్యుడే మూలం. అంతేకాదు, మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం కూడా అదే. ఇతర సౌర వ్యవస్థలను అర్థం చేసుకోవాలన్నా, భూమి వంటి ఇతర గ్రహాల జాడ గుర్తించాలన్నా సూర్యుడిపై అధ్యయనం ఎంతో కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఆదిత్య L1 పేరులో మిషన్ను చేపట్టింది. ఇందులో భాగంగా వ్యోమ నౌకను సూర్యుడి సమీపానికి పంపించనుంది. దీనిని వచ్చే ఏడాది ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని జీవితకాలం 5 ఏళ్ళు. దీని బడ్జెట్ దాదాపు 1300 కోట్లు అని అంచనా వేశారు. సూర్యుడి చుట్టూ పలు ఉష్ణపొరలు ఆవరించి ఉంటాయి. వీటిలో బాహ్య ఉష్ణపొర అయిన కరోనాను అధ్యయనం చేయడమే ఆదిత్య 1 మిషన్ ప్రధాన లక్ష్యం. ఇది ఉపరితలం నుంచి 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. సూర్యుడిని చూసినప్పుడు మనకు కనిపించే పొర ఇదే. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపు 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అయితే దాని కింద ఉండే సోలార్ డిస్క్ లేదా ఫోటోస్పియర్లో ఉష్ణోగ్రత 6000 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఈ వ్యత్యాసాలను, కరోనాలో అత్యధిక ఉష్ణోగ్రతలకు గల కారణాలను గుర్తించాలని ఇస్రో భావిస్తుంది. సూర్యుడిపై ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండవు. దానిలో వాయువుల సాంద్రత మారినప్పుల్లా ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకేసారి విస్ఫోటనలు అత్యధిక స్థాయిలో జరిగినప్పుడు అధిక మొత్తంలో ఉష్ణ అయాన్లు వెలువడతాయి. వీటిని ఉష్ణ పవనాలు అంటారు. ఇవి భూమిని తాకితే శాటిలైట్లు, సమాచార వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసమవుతాయి. ఆదిత్యవన్ వ్యోమ నౌక సూర్యుడి సమీపంలో ఉండి ఉష్ణ పవనాలను గుర్తించి ఆ సమాచారాన్ని భూమికి అందజేయనుంది. ఆదిత్యవన్ ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా సూర్యుడి గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాయని, అంతరిక్ష రంగంలో మనం ప్రస్తుతం వినియోగిస్తున్న అనేక గణిత సిద్ధాంతాలను సరిచూడవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన దేశంలో సూర్యుడిపై పరిశోధనలు 100 కిందటే మొదలయ్యాయి. దాదాపు 100 కిందటే బెంగళూరులో కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని స్థాపించారు. ఇది ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో నడుస్తుందని, ఆ తర్వాత ఉదయ్పూర్ సోలార్ అబ్జర్వేటరీ వంటివి స్థాపించి శాస్త్రవేత్తలు సూర్యుడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ టైం. తిరిగి మరో స్పెషల్ టైంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.